Hi friends, welcome to our SS A to Z channel. Sachivalaya parikshalaku sambandhinchina erpatlu dadapu poorthayayi. Grama vardu sachivalaya udyogala ratha parikshalaku sambandhinchina parikshala schedule nu ippatiki vidudala chesaru. Ee nela September 20 nunchi పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను ఈ నెల 12 నుంచి ఈ క్రింద ఇవ్వబడిన వెబ్సైట్ లో అందుబాటులో ఉంచనున్నట్టు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. మొత్తం 16,208 పోస్టులు అందుబాటులో ఉండగా 10,63,168 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి జరిగే ఈ పరీక్షలు 7 రోజుల పాటు ఉదయం మధ్యాహ్నం రెండు పూటలా ఒక్కొక్కటి చొప్పున 14 రకాల రాత పరీక్షలు జరుగుతాయి. ఇందుకోసం పరీక్షా కేంద్రాల గుర్తింపు ఓఎంఆర్ షీట్ల ముద్రణ ఇప్పటికే పూర్తయిందని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పరీక్షా కేంద్రంలో అభ్యర్థులకు మధ్య తగిన దూరం పాటిస్తూ పెద్ద తరగతి గదిలో 24 మంది చొప్పున మధ్యస్థంగా ఉండే గదిలో 16 మంది చొప్పున సీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. విభాగం వారి పరీక్ష తేదీలు పంచాయతీరాజ్ సెక్రటరీ, మహిళా పోలీస్, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ 2020 సెప్టెంబర్ 20 ఉదయం. పంచాయతీరాజ్ సెక్రటరీ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ సెప్టెంబర్ 2020 మధ్యాహ్నం. విఆర్ఓ విలేజ్ సర్వేయర్ సెప్టెంబర్ 21 ఉదయం. ఇంజనీరింగ్ అసిస్టెంట్ వార్డ్ ఎమ్యూనిటీస్ సెక్రటరీ సెప్టెంబర్ 21 మధ్యాహ్నం. వార్డ్ శానిటైజేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ సెప్టెంబర్ 22 ఉదయం. వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ గ్రేడ్ 2 సెప్టెంబర్ 22 మధ్యాహ్నం. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ సెప్టెంబర్ 23 ఉదయం. వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ సెప్టెంబర్ 23 మధ్యాహ్నం. వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ సెప్టెంబర్ 24 ఉదయం. ఏఎన్ఎం వార్డ్ హెల్త్ సెక్రటరీ గ్రేడ్ 3 సెప్టెంబర్ 24 మధ్యాహ్నం. విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ సెప్టెంబర్ 25 ఉదయం. విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ సెప్టెంబర్ 25 మధ్యాహ్నం. విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ సెప్టెంబర్ 26 ఉదయం. విలేజ్ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సెప్టెంబర్ 26 మధ్యాహ్నం. లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వెంటనే షేర్ చేయండి. ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.